అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ట్రీట్మెంట్, రచన కోకా విజయలక్ష్మి గారు. ఉదయం 9 అయింది. అద్దం ముందు నుంచొని డ్రెస్ అవుతున్న మన్మథరావుతో, నాన్నా నన్ను పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్ళవా అని అడిగాడు అతని 9 ఏళ్ల కొడుకు అవినాష్. పిచ్చి ఆసుపత్రిక ఎందుకురా? అక్కడ పిచ్చాళ్ళు ఉంటారుగా, చూస్తా. అలాగేరా, వెళ్దాం. ఈరోజే, ఇప్పుడే వెళ్దాం. మరి ఇప్పుడు కాదు, నాకు కొంచెం పనుంది. సాయంత్రం నువ్వు, అమ్మ, నేను అందరం కలిసి వెళ్దాం, ఓకేనా? ఓకే అంటూ బయటికి తుర్రుమన్నాడు అవినాష్. ఫారిన్ పెర్ఫ్యూమ్ ఒళ్ళంతా మస్తుగా పూసుకుని అద్దంలో మరోసారి తన ముఖారవిందాన్ని చూసుకుని సంతృప్తి పడ్డాడు మన్మథరావు. మనసులో మరోసారి వాణి రూపం మెదిరి నరాలు జివ్వుమన్నాయి. ఎప్పటినుంచో ఆమెను అనుభవించాలని ఎన్నో రకాల ప్లాన్లు వేసుకున్నాను, తీరలేదు. ఈరోజు మాత్రం 6 నూరైనా ఆమెను వదలకూడదు, మనసులో తీర్మానించుకుని బయటకొచ్చాడు. భార్య సుశీల ఎదురైంది. కొంచెం పనుంది ఆఫీస్లో, అర్జెంట్ ఫైల్స్ చూడాలి. ఎంత, జస్ట్ 1 అవర్లో వచ్చేస్తాను అంటూ కారు స్టార్ట్ చేసి ముందు కురుకుంచాడు. కారు డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే కానీ వాణి వంపు సొంపులు, ఆమె సోగ కళ్ళు, నడుం దగ్గర పడే ముడతలు, నడక, ఇవే కనుల ముందు కదలాడుతున్నాయి. మన్మథ్ ఆర్కిటెక్ట్స్ అనే డిజైనింగ్ సంస్థ అతనిదే. నగరంలో మంచి పేరు, రెప్యుటేషన్ ఉన్నాయి ఆ సంస్థకి. ప్రైవేట్ సంస్థ కావటం మూలాన అందులో ఉద్యోగులందరూ అతనికి ఏదో విధంగా తలవంచవలసి వస్తుంది. వాణి డ్రాఫ్ట్స్మెన్, మంచి నైపుణ్యంతో పాటు ఆమె అందం, ఫిగర్ బాగా నచ్చి ఆమె 1 సంవత్సరం క్రితం జాబ్ కోసం అప్లై చేయగానే జాయిన్ చేసుకున్నాడు. అప్పటినుంచి ఎలా ఆమె పొందు సంపాదించాలని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆలోచనల్లోనే ఆఫీస్ వచ్చేసింది. గోర్కా సెల్యూట్ చేసి డోర్ తెరిచాడు. కారును లోనికి పోనిచ్చి పార్కింగ్లో పెట్టి తన ఛాంబర్ వైపు నడిచాడు మన్మథరావు. ఇక బాస్ చెప్పిన టైంకి గంట ఆలస్యం అయిపోయింది. అసలే ఆదివారం, ఏమో పిల్లలు, భర్త ఆలస్యంగా లేచి వాళ్ళ పనులు, తన పనులు అయ్యేసరికి ఈ వేళయింది, చివాట్లు తినాలేమో అనుకుంటూ ఆఫీసులో అడుగు పెట్టింది వాణి. సరిగ్గా అప్పుడే బాస్ ఛాంబర్ నుంచి గట్టిగా కేకలు వినిపిస్తున్నాయి. నిజమే, ఆదివారం సెలవే, కానీ మనది ప్రైవేట్ సంస్థ, మనకు ఆర్డర్స్ వచ్చినప్పుడే అవి మనం కస్టమర్స్కి సకాలంలో చేసి పెట్టగలిగిన నాడే మనము, మన సంస్థ బాగుంటాం. మరోసారి ఇలా చెప్పిన టైం కన్నా ఆలస్యం అయితే నేను తీవ్రంగా స్పందిస్తాను. ఎవరై ఉంటారబ్బా, అంతలా అక్షింతలు పడుతున్నాయి పాపం అనుకుంటూ తన సీట్లో కూర్చుంది వాణి. ఇంతలో ఛాంబర్ నుంచి బయటకొచ్చారు పార్వతమ్మ గారు. ఇంతసేపు కేకలేస్తుంది ఏమో, పైన పాప నిజం చెప్పాలంటే ఆఫీసులో అందరికంటే కష్టపడి పనిచేసేది ఈమె అనుకుంటూ ఉండగా, వాణి గారు, బాసు మిమ్మల్ని రమ్మంటున్నారు అంటూ ఫ్యూన్ పాపారావు చెప్పాడు. దాంతో ఆమె గుండె గుబేలు మంది. పార్వతమ్మ గారి మీద కేకలేసిన మూడ్లో ఉన్న బాస్ ముందుకెళ్లాలంటేనే భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. దానికి తోడు తను గంట లేటైంది కదా అనుకుంటూ నెమ్మదిగా బాస్ ఛాంబర్లోకి నడిచింది. ఆమెను చూస్తూనే బాస్ ముఖం చాటంత అయింది. అరే వాణి, ఏమిటా చెమటలు, టైంకి అందుకోలేని గాబరాగా వచ్చావా? ఏదో అందరితో పాటు నిన్ను ఆఫీస్కి రమ్మన్నా కానీ హర్రీ ఏమీ లేదు, ముందు కూర్చో. వాణికి మతిపోయింది. ఇప్పుడే కదా పార్వతమ్మగారు లేట్ అయ్యారని నానా మాట్లాడినాడు, మరి తననెందుకు ప్లీజ్ చేస్తున్నాడు? పార్వతమ్మ గారిని తిట్టినట్టే వాణిని కూడా తిడతాడు కోబాలు. పాపం వాణి చాలా మంచిది, తన పని, తన లోకం తప్ప వేరే ఏం పట్టించుకోదు అనుకుంటున్న ఫ్యూన్ పాపారావు కూడా బాస్ ప్రవర్తన వింతగా అనిపించింది. పాపారావు అంటూ పిలుపు వినిపించి లోనికి నడిచాడు అతను. 2 కాఫీలు పట్టుకున్రా అన్నాడు బాస్. పాపారావు బయటికి నడిచాడు. బాస్ డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గర ఉన్న కప్పుల దగ్గరికి నడిచాడు. నేను తెస్తాను, మీరు కూర్చోండి సార్, లేవబోయింది వాణి. నో సిట్ డౌన్ అంటూ తనే వెళ్ళి కప్పులు ట్రేలో సర్దుతున్నట్టుగా నటించి అప్పటికే తన చేతిలో ఉంచుకున్న పొట్లంలో ఉన్న పొడిని ఓ కప్పులో వేశాడు. ఇంతలో పాపారావు వచ్చాడు. అతని చేతిలోంచి ఫ్లాస్క్ అందుకుని తనే కప్పుల్లో కాఫీ పోశాడు. ఆశ్చర్యంగా చూస్తున్న పాపారావును వెళ్ళమన్నట్టుగా సైగ చేశాడు. అతను బయటికి వెళ్ళిపోయాడు. బాసు వింత ప్రవర్తనకు ఆశ్చర్యపోతున్న వాణి అతన్నే క్రీగంట గమనించడం వలన అతను కాఫీ కప్పుల్లో ఏదో కలపటం గమనించి ఆమె మనస్సు కీడును శంకించింది. ఓరి త్రాష్టుడా,
నువ్వేదో చెడుబుద్ధి ఉండటం వల్లే పార్వతమ్మను తిట్టి నన్ను ఉపజగిస్తావా అనుకుంది. అయినా బయటికేమనలేదు, మౌనంగా ఉండిపోయింది. తీసుకో వాణి అంటూ ఆమె కేటాయించిన కప్పునే ఆమెకిచ్చాడు. నాకు అలవాట్లేదు సార్. పర్వాలేదు, ఒక్కసారికి ఏమవుతుంది, క్యారీ ఆన్ అన్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. అవును, అలాగే అలాగే, రేపు సాయంత్రానికి బ్లూ ప్రింట్ రెడీ అవుతుంది. బాస్ హుషారుగా ఫోన్లో బిజినెస్ వ్యవహారాలు మాట్లాడుతున్నాడు. ఇదే సమయం అనుకున్న వాణి మెల్లగా బాస్ కప్పు దగ్గర తన కప్పుంచి అతని కప్పును తను తీసుకుంది. షూర్ షూర్, థ్యాంక్ యూ అంటూ ఫోన్ పెట్టేసి, అరే వాణి ఇంకా తాగలేదా, చల్లారిపోతుంది అన్నాడు. ముందు మీరు అని చిన్నగా నవ్వి అందామె. అంతే, దెబ్బకు డంగైపోయాడు అతను. మెల్లగా కాఫీ తాగసాగాడు. ఇన్నాళ్ళకు నా నిరీక్షణ ఫలించింది. అరముగ్గిన జాంపండుని తినబోతున్నాను, అరవిచ్చిన మల్లెల ఘుమఘుమలు ఆగ్రాణించబోతున్నాను. ఐఎమ్ లక్కీ ఫెలో అనుకుంటూ మొత్తం కాఫీ తాగేసి కప్పు బల్లపై పెట్టాడు. అతన్నే గమనిస్తూ వాణి మెల్లగా కాఫీ సిప్ చేయసాగింది. వాణి ముద్దుగా పిలిచాడు అతను. ఏమిటి సార్? చిన్నపిల్లల అమాయకంగా అందామె. నువ్వు అందంగా ఉంటా, అంతే, మరిక ఒక్క క్షణం అక్కడ ఉండకుండా బయటకు వచ్చేసి స్టాఫ్ అందరితో మనందరినీ బాస్ ఇంటికి వెళ్ళిపోమన్నారు. రేపు పొంగల్ కదా, ఏకంగా ఎల్లుండి రమ్మన్నారు. తనకేవో అర్జెంట్ ఫైల్స్ చూసుకోవాలట, అందుకే పాపారావును మాత్రం ఇప్పుడు వెళ్ళిపోయి భోజనం చేసి సాయంత్రం రమ్మన్నారు అంది. పండగ ఎల్లుండే అయినా అప్పుడే వచ్చేసినంత సంబరంగా అందరూ ఇంటి దారి పట్టారు. ఇక సాయంత్రం 4 అయింది. పాపారావు మెల్లగా ఆఫీసులోకి నడిచాడు. సెక్షన్ అంతా ఖాళీగా ఉంది. మెల్లగా బాత్రూంలోకి తొంగి చూశాడు. ఆశ్చర్యం, అక్కడంతా విరిగిపోయిన కాఫీ కప్పులు, టేబుల్ గ్లాస్ పగిలిన ముక్కలు, పడిపోయి ఉన్న టెలిఫోను కనిపించాయి. బాస్ కనిపించలేదు. గబగబా లోనికి నడిచాడు. తన టేబుల్ వెనక పడిపోయి ఉన్నాడు అతను. ముఖం అంతా రక్కేసినట్టుగా రక్తపు చారికలు, షర్టు చినిగిపోయి ఉంది. కళ్ళు తెరిచే ఉంచి ఏదో గొణుక్కుంటున్నాడు. పాపారావుకు పరిస్థితి ఏమీ అర్థం కాలేదు. భయం కూడా వేసింది. గబగబా బయటికి వెళ్ళి గోర్ఖాకు చెప్పాడు సంగతి. ఐసాహువా, ముజే నైమాలూం అంటూ అనుసరించాడు అతను. బయట కాపలా ఉండటం, సిన్సియర్గా డ్యూటీ చేయటమే తెలుసు అతనికి. ఆఫీసు లోపల విషయాలు పట్టించుకోడు. పాపారావు గోర్ఖా కలిసి ఆటోలో ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు మన్మథరావుని. అతన్ని పరీక్షించిన డాక్టర్, ఇతనికి పిచ్చి పట్టిన లక్షణాలు కనిపిస్తున్నాయి, ఎందుకైనా మంచిది, మీరు పెదవాలతేరులోని మెంటల్ హాస్పిటల్కి తీసుకోండి అన్నాడు. మళ్ళీ ఆటోలో అక్కడికి తీసుకెళ్లారు అతన్ని. వాళ్ళు అతన్ని అడ్మిట్ చేసుకున్నారు. పాపారావు ఫోన్ చేసి మన్మథరావు భార్య సుశీలను అర్జెంటుగా మెంటల్ హాస్పిటల్కి రమ్మన్నాడు. విషయం చెప్తే గాబరా పడుతుందని ఏం చెప్పలేదు. మెంటల్ హాస్పిటల్కి ఎందుకు, ఫోన్ పెట్టేస్తూ బయటికి అనేసింది ఆమె. ఏమిటమ్మా డాడీయా, మరి సాయంత్రం నిన్ను నన్ను మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి పిచ్చాళ్ళని చూపిస్తానన్నారు డాడీ, పద పద. అవినాష్ ఆమెను వేగిరపరిచాడు. సుశీల అవినాష్ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళేసరికి బయటే ఉన్న పాపారావు గోర్ఖాలు వాళ్ళని మన్మథరావు ఉంచిన వార్డులోకి తీసుకెళ్లారు. బెడ్పై ఉన్న మన్మథరావుని మొదట గుర్తుపట్టలేకపోయింది వాణి. నల్లగా పాలిపోయి తనలో తనే మాట్లాడుకుంటూ ఎటో దిక్కులు చూడసాగాడు. హాయ్ పిచ్చాడు అన్నాడు అవినాష్. కాదు బాబు, మీ డాడీయే మెల్లగా అన్నాడు పాపారావు. ఏమండి ఏమైందండి? బావురు మంది సుశీల. పాపారావు తనకు తెలిసినంతవరకే చెప్పాడు. అమ్మ చూడండి, మీరేదో మత్తు మందు సేవించారు వీరు, అది ఎక్స్పైరీ డేట్ది, కావటం మూలాన పాయిజన్ అయింది. ఆ మాటకు భయంగా చూసింది సుశీల. భయమే అక్కర్లేదు, ఆ పాయిజన్ చిన్న మెదడిని బాగా డిస్టర్బ్ చేసింది, చిన్నగా మెంటల్ ఎఫెక్ట్ అయింది. అండర్ ట్రీట్మెంట్లో ఉంటే 6 నెలలు సంవత్సరంలో మామూలు అయిపోతారు చెప్పాడు డాక్టర్. సుశీల బేలగా చూస్తూ ఉండిపోయింది. ఇక ఆఫీసులోకి అడుగుపెట్టింది వాణి. బాస్ ఛాంబర్లోకి నడిచి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెడుతూ ఎదురుగా ఉన్న బాస్ భార్య సుశీలను చూసి ఆశ్చర్యపోయింది. ఇంతలో, అమ్మ వాణి, మీ బాస్ పూర్తిగా కోలుకునేసరికి ఇంకా కొంతకాలం పడుతుందంటున్నారు డాక్టర్లు, అంతవరకు నువ్వే ఈ ఆఫీస్ వ్యవహారాలు చక్కదిద్దాలి అంటున్న సుశీల మాటలు వింటుంటే ఎందుకో కళ్ళు చెమ్మగిల్లాయి వాణికి. ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ బాస్ మీద ఏమీ కోపం ఏమీ లేదు, కాకపోతే ఆయన అలాంటి ప్రయత్నం చేయబోయాడు కాబట్టి ఆమె దానికి టిట్ ఫర్ టాట్ అని చెప్పాలనుకుంది, తప్పితే అది కూడా ఆమె ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంది. అంతే తేడా, అక్కడ చూసుకుని ఆ కప్పు అటు పెట్టిందనమాట. కాకపోతే
ఆయన్ని ఏదో నాశనం చేయాలి, ఆయన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలని ఎవరికీ ఉండదు. మనం చేసేటటువంటి ఏవైతే పనులు ఉంటాయో అవి ఒక్కొక్కసారి మనకి రివర్స్ అవుతూ ఉంటాయి. మనం తప్పు చేస్తే రివర్స్ అవ్వక ఏం చేస్తాయి. సో అలా జరిగిన కార్యక్రమం అది. ఇక నుంచి అయినా పోనీ 6 నెలల తర్వాత అయినా సెట్ అయిపోయి ఆయన లైన్లో ఉంటాడేమో అనుకుందాం. థ్యాంక్ యూ.